హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ అండ్ మధు. ఈరోజు వీడియోలో పెసరట్టు రెసిపీ చెప్తున్నా అండి. 1.5 కప్పుల పెసరపప్పు తీసుకున్నా అండి. దానిలో నీళ్లు పోసి 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ బియ్యం వేసుకుంటున్నా అండి. ఇవి రెండు వేసుకోవడం వల్ల పెసరట్టు మెత్తగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టి 4 గంటలు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నా అండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేస్తున్నాను అండి. చిన్న ఉల్లిపాయ తీసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుంటున్నాను అండి. కొంచెం సాల్ట్, మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొట్టి నేనైతే 2 టైమ్స్ యాడ్ చేసాను అండి. ఇలా గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1/2 టీ స్పూన్ ఉంటుందండి జీలకర్ర. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకొని వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదండి బ్యాటరీ లాంటి సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇలా బాగా హీట్ అయిన తర్వాత దోశ పిండి యాడ్ చేసుకోండి. పిండిని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. పెసరట్టు బాగా కాలాలండి, కాలితేనే వస్తుంది. ఇలా బాగా కాలిన తర్వాత అడిగినా ఇది 2 సైడ్స్ వేయనక్కర్లేదండి. 2 సైడ్స్ వేస్తే పెంకు కత్తుకుపోయి దోశ సరిగ్గా రాదు. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాలనివ్వాలండి. మినిట్స్ పట్టింది నాకు దోశ కాలడానికి. నూనె తీసి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేసుకుంటున్నా అండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పెంకకి. కావాలంటే దీనిపైన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఆల్రెడీ పిండిలో వేసేసాను కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఆయిల్ యాడ్ చేసుకొని అట్టు కాలనివ్వాలండి. ఇక్కడ మధ్యలో రెడ్గా కనిపిస్తుంది చూసారా, అట్టుకు బాగా కాలిపోయిందండి. ఫైవ్ సెకండ్స్ ఆగుదాం. దోశ బాగా కాలిపోయింది.
వాసన బాగా రెడ్డిష్గా వచ్చింది. పెనంలో ఒక సైడ్ పట్టుకొని కొంచెం ఇంకా రాకపోతే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ దోశ తీయాలండి, లేదంటే దోశ మాడిపోతుంది. ఒక్కసారి ఇలా అంటుకుపోయిందండి, ఏం పర్లేదు. కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఇందాక తీసిన దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ ఇది మాత్రం సరి రాలేదు. అంతే అండి, ఒక్కోసారి ఏం చేస్తా, ఒకేసారి అలాగే వస్తాయి. అండి, నేనైతే దోశల్లో కల్లం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను.